హాయ్, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ఆల్ రౌండర్ రవి. ఈరోజు మనకున్నటువంటి సెలబ్రిటీస్ చాలామందిని చాలా సీరియస్గా ఇంటర్వ్యూ చేసాం, బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం చాలా ఫన్నీ అండి. ఎందుకో చెప్తాను చూడండి, ద కంప్లీటెడ్ లాంగ్వేజ్ ప్రాబ్లం. బికాస్ నాకేమో ఇంగ్లీషు హిందీ అస్సలు రాదు, ఫ్రాంక్లీ నాకు ఇంగ్లీష్ హిందీ అస్సలు రాదు, బట్లర్గా మాట్లాడడం నాకు నచ్చదు కాబట్టి తెలుగులోనే. కాబట్టి ఇప్పుడు మన మధ్య ఉన్నవంటి ఒక మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ ఒకరు ఉన్నారు, ఆవిడ నేను చూపిస్తాను ఆన్ కెమెరా. సో ఆవిడ ఏంటి, ఆవిడకున్న ప్రత్యేకత ఏంటి, ఆవిడకున్న స్పెషాలిటీ ఏంటి అనేది శ్రీజిత ఘోష్. అండ్ రీసెంట్గా శుక్ర అనే సినిమాకి సో హీరోయిన్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంట్రడక్షన్ అవుతున్నారు, పరిచయం కాబోతున్నారు. మరి మేడంకి ఏమో తెలుగు రాదు, నాకేమో హిందీ ఇంగ్లీష్ రాదు, కాబట్టి బ్యాక్గ్రౌండ్ నుంచి మంచిగా మా ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మీరు జాగ్రత్తగా ఇంటర్వ్యూ అర్థం చేసుకోండి. హాయ్ మేడం, నమస్తే. ఐఎమ్ ఫైన్. ఈ ఒక్క ముక్కే వచ్చి ఇంకేం రాదు, నాకు ఇంగ్లీష్ తెలుగు రెండు రాదు. తెలుగు అండర్స్టాండ్ చేస్తారు, తెలుగు నాట్ స్పీకింగ్ నా. యా రైట్, ఓకే రైట్. ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి, హౌ కెన్ కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? So basically, like, you know, first I am basically from Kolkata. Okay. And then I moved to Mumbai. Okay. So I started my struggle and everything. And like from that place, I have got some opportunity to get in Tamil movies. Okay. And I have done first in Tamil. And from there, I have got lots of opportunity to Telugu. So I came to Telugu industry and I have done lots of ads. Now I'm doing movie. My movie name is Shukra, you said. Shukra. Yeah, right. Like that. Okay, okay. Yeah. Super. And you are also model? Yeah, I'm also model. ఓకే, నాకు ఇంగ్లీష్ రాదు అంతే కదా, కరెక్ట్గానే చెప్తున్నాను కదా. యా వెరీ నైస్. ఓకే ఓకే, యువర్ ఆల్సో మోడల్. యా రైట్ ఓకే. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? Okay, so like one casting director is there. He is from Bombay. Okay. So he first offered me this movie, like, because he is working in South industry too. Okay. So he offered me this movie for Shukra, he approached. ఓకే. అండ్ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేయకముందు అండ్ లైక్ అంతకుముందు మీరు తమిళ్ ఏమైనా హిందీ బాలీవుడ్లో ఏమైనా చేశారా? Bollywood, I'm trying in Bollywood also. Okay. Yeah, Bollywood too also. And like, you know, I have done one movie with Sunny Deol. It was, the name was Ghayal once again. Okay. First. So that was a small role. That was not a heroine role. Okay. But like in Telugu and Tamil, I am doing. Tamil lo in yes, sir? Tamil is the name, movie name you asked. Yeah. It was Kuthan. The name was Kuthan. Heroine role? Heroine, yeah. Okay, three movies. Bollywood? Three movies, yeah. And okay. Yeah. Okay, frankly, I will tell you. ఈ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా క్యాస్టింగ్ కోచ్ ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని ఎలా మీరు ఫేస్ చేశారా, క్యాస్టింగ్ కోచ్ని ఎలా ఎదుర్కొన్నారు, లేదంటే కమిట్మెంట్ ఇచ్చారా, లేకుండా ఎలా చేశారు, ఎలా అయి ఉంది ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇన్ తెలుగు ఇండస్ట్రీ, యా No. Okay. No. Only work commitment I give. Okay, super. Excellent. Thank you. Yeah, super, super. మీరు చాలా ఓపెన్గా చెప్పారండి, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అదే చాలామంది అలా చెప్పరు, నేను డైరెక్ట్గా వచ్చేసానని చాలామంది అలా చెప్తారు, బట్ వెరీ గుడ్. సో మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో, హూ ఈస్ అ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్? సీరియస్లీ? మై ఫేవరెట్. ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ హిమ్. ఓకే. ఇన్ మై ఎవ్రీ ఇంటర్వ్యూ ఐ సే దట్ ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ అల్లు అర్జున్. అల్లు అర్జున్, వై? He has a great personality, like, and I actually you know, fall in love with him for his dance, because I'm a dance lover. Okay. So his body language and dance, it's admire me very much, like I admire it very much. Okay. Who is a favorite hero in Telugu film industry? Favorite hero, Anushka Shetty. Anushka Shetty. Okay. Bhavishyattulo meeru and future lo ye heroine toti work cheyalanukuntunnaru? In future, with whom do you want to work? Work. Heroes and heroines. Heroes and heroines. Mm. Hero is obviously Allu Arjun, Prabhas, and definitely my co-actor also, Arvind Krishna. He is very good. And in heroine, Tavanna Bhatia. I like Anushka Shetty. And one more girl is there, Rashi Khanna. Rashi Khanna. She's so cute. Okay, okay. ఇంకా ఫ్యూచర్ ఫిల్మ్స్ ఏమున్నాయి మేమే, లైక్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా?
upcoming movies after this Shukra, suddenly Corona came. So, okay. In this COVID-19 time, we can't say anything, but I am doing the meetings and all. So, I have done good meetings with good banners and all. So, hopefully it will work out after this pandemic. Yeah. And I have done, like I have signed in Bollywood also one movie. Okay. Yeah. Okay. Which I am either Bollywood and Hollywood and Tollywood, which is the better? Controversial question. All are good. All are good? All are good. Okay. All the same only. For me, it's like, you know, workplace. Yeah. That's good. Like, if the environment is good, means I'm okay with, you know, everything. Yeah, no problem. Okay. And you're looking so beautiful. I hope you actually in future film. You have a great future in Telugu film industry. Hope you. Oh, thank you so much. Really? You're also looking so handsome, you know. It's a black and black face. You look at both are combination black and white TV. No. Array, girls admire this kind of dusky complexion, you know. You have, if you're putting little bit of makeup now, you'll become allergic. You can, I'm telling you. ఏదో చెప్తున్నారు చెప్పండి ఒకసారి నాకు ట్రాన్స్లేట్ చేయండి. ఐఎమ్ సీరియస్. అల్లు అర్జున్ నాకు ఓకే అల్లు అర్జున్ లాగా బాడీ లేదు ఏమీ లేదు ఎలా ఉంటాను చెప్పండి. దట్ ఈస్ జిమ్ ఇస్ దేర్ నో ఓకే జిమ్ కి వెళ్తే అండ్ డాన్స్ ఐ విల్ టీచ్ యు. హౌ యు ఆర్ ద డాన్సర్? యా ఐ యామ్ ఎ డాన్సర్ సో ఐ విల్ టీచ్ యు డాన్స్. ఇద్దరం స్టెప్ డాన్స్ చేద్దాం మరా. I can dance with you if you now want. Okay. Now? You want to dance? Yeah. I don't. Stand up then. Cameras kanapadala kada. Lashman just. Okay. Next definitely next plan to dance. Mm-hmm. But next. I'm serious about you. Yeah, seriously. Yeah. Chala rojula nunchi nannu kalaval anukuntunnaru deniki? Telugu also I need to learn for you, you know. I'm not understanding anything. Okay. I'm saying that from so many days you are trying to meet me. So why? Because I was following you in Facebook. Okay. So I saw you that time and I just thought like something is there, you know, within you. Some intelligence, you're a very intelligent person, what I feel. First time I'm meeting you, it's like giving me that vibes. I really want to propose you, you know. Seriously? Yeah, I love you so much. I fall in love with you. Seriously, when I met you, no? So what's like, you know, that now it's your turn. You tell me, like, if you accept me or not. Actually, you're prank. You don't have a girlfriend, no? No, I am not prank. You I do am the not prank. Prank. Uh-huh. Why will you do prank? I'm very serious. Seriously? Yeah. Facebook follower. Okay. You don't have any girlfriend, no? You're single, right? Yeah, I'm single. You put in your status, you're single. That's why I'm proposing you. Yeah. That's you're single, so that's then we are committed now. You are the heroine. You are looking like so beautiful. Nannenduku select chesukunnaru? No problem, because I like only this kind of complexion. Okay. You are a hero material. Yes, you look at your hair. What are your style, man? I think you do joke, right? Really, I'm just telling by my heart. You're not understanding. You just say you'll accept me or not. If you'll say yes, I will talk to my father and mother. Marriage proposal? For marriage, yes. I'm serious about it. Really? Really. Serious? Yes. Promise? Seriously? Yeah. Okay. Yen cheppalo meer ala chestunnaru? What are you thinking? See, he is thinking. I'm an angel, man. Look at your face. I'm proposing you. Okay. Yeah, you should say yes immediately. Why are you thinking so much? Actually, so many girls are liking fake boys. Oh, fake boys. No, I'm not faking. I'm not faking. I'm very serious. Some girls you can understand now by my face. I'm very emotional. Yeah, some girls cheated for all boys. Like, look at my eyes. You can understand how much I'm loving you. You are the heroine. You have so many boyfriends. Work is work. Your work is work, my work is work. We are just, you know, earning money. Nothing is like heroine and all. It's a lockdown time. How can you marry me? After lockdown, we'll marry. You say yes. It will take time, no, for preparation. 3 months we'll do. After 3 months, we'll marry. Okay. We'll do the engagement. Na gurinchi meeku em teliyadu kada. You don't know anything about him now. Oh, that is okay. That I will. You give me your phone number.
Oh, yeah, I have your phone. I got your phone number. I'll ask you. We'll chat every day. Then only we'll get to know each other. No? And whenever I'm coming to Hyderabad, we'll meet. Oh. And what will you will know about me? I'm a heroine. Everything is there in Google. You just marry me. Okay. So దాని గురించి నేను చెప్తానండి. Give some time. No. What is the time? What is time, man? Sometime means what? Sometime. How much time you want? I cannot believe girls in me. This is, you know, very disheartening. I'm proposing you. First time I'm proposing some boy, you know. First time in my life. I didn't have any boyfriend from childhood. First time when I saw and look at you, I thought he is the perfect guy for me. You are looking like a milk. I am a buffalo.